నీ సంఘాన్ని హెచ్చుగా ఎంచాలి, నీ సంఘ క్షేమాన్ని కోరాలి, నీ సంఘము క్షేమముగా ఉండాలని కోరుకోవాలి, నీ సంఘాన్ని గొప్ప చేయాలి. ఎక్కడో ఏదో సంఘాన్ని కాదు, ఏసులక్తమే చేయి. హల్లెలూయా. ఇప్పుడు ఎలా తయారైపోయారంటే, ఎవరి సంఘాన్ని వారు తప్పు చేసుకోవట్లా, మన సంఘాల గురించి మనం చెప్పుకోవట్లా, మా సంఘం అంటే ఏమనుకున్నాం, మా సంఘస్థులు అంటే ఏమనుకున్నాం, మా సేవకులు అంటే ఏమనుకున్నాం, మా ఊరు ప్రజలు అంటే ఏమనుకున్నాం అని మన ఊరు సంఘం చెప్పుకోవట్లా, పొరుగురు సంఘం తెగ చెప్పుకోండి. ఆ సంఘం వస్తుంది, ఈ సంఘం ఇస్తుంది, అప్పుడు ఆ సంఘం ఎంత సంఘం అనుకున్నాం, ఆ సేవకుడు ఎంత సేవకుడు అనుకున్నాం అని వాళ్ళ సంగతి చెప్పుకుంటారు. కానీ నీ సంగత గురించి, నీ సంఘాన్ని గురించి నువ్వు చెప్పుకోవట్లేదు, నీ సేవకుల గురించి నువ్వు చెప్పుకోవట్లేదు. నువ్వు హెచ్చుగా ఎంచవలసింది నీ సంఘాన్ని ఎంచాలి, నీ సంఘాన్ని ఎంచాలి, హెచ్చుగా ఎంచాలి. నా సంఘం అంటే ఏమనుకున్నావు, నా సంఘస్థులు అంటే ఏమనుకున్నావు, నా సేవకులు అంటే ఏమనుకున్నావు అని చెప్పి నీ సంఘాన్ని గురించి గొప్ప చేయటం మొదలు పెట్టు. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప చేయటం మొదలు పెడతాడు. నీ సంఘ క్షేమాన్ని కోరటం మొదలు పెట్టు, దేవుడు నీ కుటుంబానికి క్షేమము కలుగు చేయటం మొదలు పెడతాడు. ఇదిగో నీ సంఘాన్ని హెచ్చించడం మొదలు పెట్టు, అప్పుడు నీ కుటుంబాన్ని హెచ్చించడం మొదలు పెడతాడు దేవుడు. స్తోత్రంగా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఏ సంఘానికి వెళుతున్నా, నీ సేవకుడు ఎవరైనా సరే నీ సంఘాన్ని నువ్వు హెచ్చుగా ఎంచాలి, నీ సేవకుని హెచ్చుగా నువ్వు ఎంచాలి. అంతేగాని నీ సేవకుడు ఎదుటికి వచ్చి, నీ సంఘం ఎదుటికి వచ్చి, నేను మొన్న వారం ఆ ఊరు వెళ్ళాను, ఆ ఊర్లో సంఘం ఎట్లుందనుకున్నా, ఆ ఊరు సేవకుడు ఎట్లున్నాడు అనుకున్నా అని చెప్పకూడదు. ఇక్కడికి వచ్చి స్తోత్రం హల్లెలూయా, నన్ను చూశాడో లేదో, అసలు నేను ఎవరో తెలిగిపోయినా, అసలు కొత్తగా వెళ్ళినా, నన్ను అంత దూరాన్ని చూసి చర్చిలోంచి గబగబో బయటకు వచ్చి ఇది ఒక థమ్స్అప్ గ్లాసు నాకు ఇచ్చి, తాగయ్యా తాగయ్యా, ఎక్కడి నుంచి వచ్చావయ్యా, ఏ ఊరు నుంచి వచ్చావయ్యా, నీ పేరేంటయ్యా, నీ ఊరేంటయ్యా, నీ అడ్రస్ ఏంటయ్యా, నీ ఫోన్ నెంబర్ ఏంటయ్యా అని మొత్తం అడుగుతుంటే, అప్పుడు నీకు ఎక్కడ అనుకున్నా, ఇలా ఎప్పుడన్నా నా సేవకుడు అడిగాడా, నన్ను ఎప్పుడైనా ఇటు పలకరించాడా, దమసప్పికి పోతిపోయాడే, కనీసం మంచి నీళ్ళన్నా ఇచ్చాడా అని అప్పుడు మొదలవుతుంది లోపల గలిబిలి. దుష్టుడు ఊరుకోడుగా గలిబిలి చేస్తాడు, నిన్ను పాడు చేస్తాడు. అయితే ఇదంతా కూడా నిన్ను పాడు చేయటానికి, నీ కుటుంబాన్ని పతనం చేయటానికి అని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఒక విషయాన్ని జాగ్రత్తగా వినాలి. మా నాన్నగారు అనేవాడు ఏ ఊరు పోయినా రూపాయికి 16 అణాలే రాలేదు. ఏ ఊరు పోయినా రూపాయికి ఎన్ని ఎన్ని అణాలండి, రూపాయికి ఎన్ని పైసలు ఉంటాయి చెప్పండి, 100 పైసలే. ఏ ఊరు పోయిన రూపాయికి 100 పైసలే ఉంటాయి. ఏసు రక్తమే చేయి హల్లెలూయా. కనుక ఏ ఊరు పోయినా అంతే, ఏసు రక్తమే చేయి హల్లెలూయా. కనుక నీ సంఘాన్ని అభివృద్ధి చేసుకో, నీ సేవను అభివృద్ధి చేసుకో, నీ నీ యొక్క కుటుంబాన్ని అభివృద్ధి చేసుకో. ఎక్కడ నువ్వు అభివృద్ధి కావాలి అంతేగాని ఏ ఊరుకు పోతే ఆ ఊర్లో అభివృద్ధి కావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఇక్కడ నీ ద్రాక్ష తోటను జాగ్రత్తగా కాపాడు. ఇది పూత పట్టి ఉన్నది, సువాసనిస్తూ ఉంది, కుంటన్న అక్కడ బయలుదేరుతున్న జాగ్రత్త. అందుకే పిలుస్తున్నాడు, నా ప్రియురాలా సుందరవతి లెమో రమ్ము అని పిలుస్తున్నాడు. కనుక రావాలి, ప్రభు కొరకు రావాలి, ప్రభు కొరకు సిద్ధపడాలి. ఆయన పిలిచాడు, బయటికి రావాలి, పువ్వులు పూయటను చూడాలి, ఇదిగో కోలాహలము చేయాలి, పావున స్వరముగా ఈ స్వరం వినిపించాలి. ఈ ద్రాక్ష తోటను కాపాడుకోవాలి, అప్పుడే నీకు గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం అనుభవించాలని మన ప్రభు యేసు క్రీస్తు మన కొరకు ఆయన పట్టబడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, నిలువెల్ల నలిగిపోయాడు, రక్తం అంత దారు పోసి మనం రక్షించి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడండి. హల్లెలూయా హల్లెలూయా.